AP Rajadhani Kesalo Supreme Court Yen Chapindi. High Court Tirpuloni, Yam Salapana Supreme State Chindi. Athirata Dharmasna Vesna Prasnalaku AP Prabhupada Chapina, Samathana Lendi. High Court no Amaravatiloni Unchalani, Jagan Reddy Prabhupada Korukuntunda. రాజధాని కేసులో సుప్రీంకోర్టు కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధాని కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సుమారు గంటన్నర పాటు విచారణ సాగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన పూర్తి తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టు మాండమస్ కొనసాగుతుందని తీర్పులో తెలిపింది. అయితే అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాల పరిమితిపై మాత్రమే స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా 7 సూచనలతో హైకోర్టు మాండమస్ ను కొనసాగించింది. హైకోర్టు ఒక ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించిన అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే అక్కడ ప్రభుత్వం ఎందుకనే ప్రశ్న వేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లాన్ రా అంటూనే అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే ఎలా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేసింది. తన పరిధిని ఏపీ హైకోర్టు అతిక్రమించిందనే అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అయితే 3 రాజధానులు తెస్తామని చెప్పడంపై మాత్రమే హైకోర్టు శాసనాధికారం లేదని తెలిపిందని రైతుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు న్యాయమూర్తి సరేనని తలూపారు. ఇక రాజధాని నగర నిర్మాణం, ప్రాంతాభివృద్ధికి మినహా ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకున్న భూమిని మూడో పక్షానికి ఇవ్వకుండా ఉన్న ఆంక్షలపై స్టే విధించలేదు. ఆ భూములను కనీసం తనఖా పెట్టకూడదని, ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు తీర్పులో 2 అంశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఏపీ సిఆర్డీఏ స్కెడ్యూల్ 2-3 ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2015లో ఉన్న విధులను నిర్వర్తించాలని గతంలో ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఆ షరతులపై మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని కేసులో కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అటు ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ సర్కార్ ఎలా మార్చగలదని అడిగింది. ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. పార్లమెంటు చట్టంలో సవరణ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను మాత్రం ఎలా సవరిస్తారని ప్రశ్నలు వేసింది. రైతులకు చట్టబద్దంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారని కూడా అడిగింది. 2019 జూన్ నుంచి అమరావతిలో పనులు నిలిచిపోయాయని, దాన్ని దృష్టిలో పెట్టుకునే హైకోర్టు కాలపరిమితి విధించిందని రైతుల తరపు న్యాయవాదులు అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టు నివాస సముదాయాలు, ఇతర నిర్మాణాలు ఎంతవరకు జరిగాయో, ఎక్కడి వరకు ఆగిపోయాయో ఫోటోలతో సహా పూర్తి నివేదికను రైతుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు సమర్పించారు. అటు ప్రభుత్వం తరపు న్యాయవాది అమరావతిలో కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని సుప్రీంకు తెలిపారు. కేంద్రం మాత్రం 1,500 కోట్లు, 2,000 కోట్లు, 2,500 కోట్లు నిధులు విడుదల చేసిందని 3 ముక్కలు చేసి 3 న్యాయవాదులు తెలిపారు. ఆ నిర్ణయాలు ఏది చేసినా సహజ న్యాయానికి అనుగుణంగా, అలాగే సంప్రదాయాలకు దీనికి అనుగుణంగా ఉంటే దానికి పూర్తి బాధ్యత ఆ ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు వస్తున్నప్పుడు మధ్యలో ఇంకొక వ్యవస్థ దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నది ఎవరైనా ఆలోచించగానే తట్టే అభిప్రాయం, వచ్చే అభిప్రాయం. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. రాజధానికి ఎంత ఖర్చు చేశారు, ఎంత కేటాయించారు అని న్యాయవాదిని న్యాయమూర్తి గుచ్చిగుచ్చి అడిగారు. రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు కేటాయించిందని, 116 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపారు. మొత్తం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే కేసు విచారణ ముగిసినట్టు అయిపోతుందని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం కాలపరిమితి ఉన్న నిబంధనలపై మాత్రమే స్టే ఇస్తామని తెలిపింది. మిగిలిన అన్ని అంశాలపై వాదనలు వినకుండా స్టే ఇవ్వటం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ హామీని నమ్మి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. సిఆర్టీఏ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజలను మోసం చేసినట్లు కాదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల మేరకు పెట్టిన పెట్టుబడుల సంగతేంటి అని ప్రశ్నించింది. పార్లమెంట్లో చట్టానికి సవరణ చేయాలంటూ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు కదా అని ఏపీ సర్కార్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రపతి నోటిఫికేషన్తో ఏర్పడిన హైకోర్టును కర్నూలుకు ఎలా మార్చుతారనే సందేహాన్ని వ్యక్తం చేసింది.
చేసింది. అయితే హైకోర్టును కర్నూలుకు తరలించడం లేదంటూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ లాయర్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి రాస్తాని నిర్ణయించే అధికారం లేదని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మరో చట్టం చేయడానికి కూడా అనుమతి లేదని, హైకోర్టు తీర్పులోని విషయాలపై స్టే ఇవ్వటం కుదరదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చివరికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.